స్వరూపానంద స్వామివారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆలింగనం చేసుకున్నారు, ముద్దు పెట్టుకున్నారు. అదే ఎవరైనా ఇతరులు ఆయన దగ్గరికి వెళ్తే దూరంగా పెడతారు కదా, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఆలింగనం చేసుకున్నారు అని ఆమె క్వశ్చన్ చేస్తోంది. దానికి స్వామివారు అయితే తగిన సమాధానం అయితే చెప్పారు. మనం అంతటోళ్ళం కాకపోయినా ఒక మహిళగా నేను కూడా ఆమెకు సమాధానం చెప్పాలనిపించింది. అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారికి స్వరూపానంద స్వామివారికి ఒక భక్తుడికి శిష్యుడికి ఉన్న సంబంధం ఉంది. అదేవిధంగా ఆయన వయస్సు రీత్యా ఒక తండ్రి లాంటి వయసులో ఉన్న వ్యక్తి, ఆ వయసు తన బిడ్డలాంటి వయసు వాళ్ళు ఎవరైనా పోతే ఖచ్చితంగా ఆలింగనం చేసుకుంటారు. అదేమన్నా నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, వయసు లేడీస్, అమ్మాయిలు, ఆడపిల్లలు పోతే ఆలింగనం చేసుకుంటే నువ్వు మాట్లాడిన అర్థం ఉంది. ఒక యువకుడు తన బిడ్డ వయసు లాంటి వ్యక్తి తన ఆశీర్వాదం కోసం వస్తే, అది కూడా కాకుండా రాష్ట్రంలో అశేషమైన ప్రజాదరణ కలిగి, అసలు ఏ నాయకుడు ఇంతవరకు దేశ చరిత్రలోనే చేయనటువంటి వీరోచితమైన పాదయాత్ర చేసి ప్రజలందరి అశేషమైన ప్రేమాభిమానాలు పొంది ఈరోజు ఆ దైవ దర్శనానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆలింగనం చేసుకుంటే నీకు వచ్చిన కష్టం ఏంటి? నాకు అర్థం కావడం లేదు. ఆయన ఆలింగనం చేసుకోవడం వల్ల నీకేమైనా నష్టం వచ్చిందా? అదొకటి. మీకు ముద్దు పెట్టారు ఎందుకు? ముద్దు పెట్టడం ఏంటమ్మా? ముద్దు పెట్టే దాంట్లో నీకు అర్థం ఉందా? నీకు నిజంగా తల్లి, తండ్రి, బిడ్డ, అన్న, తమ్ముడు అనే బంధాలు ఉంటే, ప్రేమ వస్తే ఈ రోజుటికి కూడా మన అమ్మలు, మన నాన్నలు, మన అన్నలు, మన తమ్ముళ్ళు, మన అక్క చెల్లెళ్ళము, ప్రేమ వచ్చి వాళ్ళు ఏదైనా కూడా ఒక గొప్ప కార్యాన్ని సాధించినప్పుడు వాళ్ళను మనము మెప్పుకోలుగా ముద్దు పెట్టుకోవడం నీకు తెలీదా? ఈ ఎంత సంస్కారహీనంగా మాట్లాడుతున్నావు నువ్వు, ఒక ఆడ మనిషి అనేది కూడా మర్చిపోయి. మరి నిన్ను మాట్లాడమంటే ఇతరులు మాట్లాడరా? కొంచెం సంస్కారంగా మాట్లాడడం కూడా నేర్చుకోవాలమ్మా. ఊరికే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మంచిది కాదు. అదేవిధంగా స్వాములు అనేది ఆలింగనం చేసుకోవడము తప్పు అనేది నీ దృష్టిలో ఉంటే, నువ్వు నిజంగా నాస్తికురాలువైనా అయి ఉంటావు, తల్లిదండ్రి లేని దానివైనా అయి ఉంటావు, అన్నతమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎటువంటి సంబంధాలు, బాంధవ్యాలు లేని మనిషివై ఉంటావని నేను అనుకుంటున్నా. ఇంకొక విషయం పోతే, జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా తిరుమల కొండ మీదకి వచ్చి గతంలో ఇప్పుడు దైవ దర్శనం చేసుకున్నాడు అని విమర్శిస్తున్నావు. దాని మీద కూడా నీకు ఒక సమాధానం చెప్పాల్సి ఉంది. ఎవరికి డిక్లరేషన్ కావాలి? ఎవరికి నీకు డిక్లరేషన్ కావాల్సింది? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడిప్పుడు ఏదో పాకిస్తాన్ నుంచో లేకపోతే అక్కడెక్కడి నుంచో రావలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దివంగత ముఖ్యమంత్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడు. కింద నుంచి కూడా మేము ప్రత్యక్ష సాక్షులం. కింద నుంచి కూడా అలిపిరి మెటికల దగ్గర నుంచి కూడా తనెక్కడా కూడా పాదరక్షలు లేకుండా చేతికి కంకణం కట్టుకుని, తనెక్కడా కూడా ఎవరికీ కూడా ఇబ్బంది కలిగించకుండా, ఏ భక్తులకు కూడా ఇబ్బంది కలిగించకుండా, ఎక్కడ అలసిపోకుండా, సొలసిపోకుండా, సునాయాసంగా ఆ దేవుడిని స్మరించుకుంటూ కొండెక్కిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ దేవుడు కూడా క్షమించడు. మీరు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటి విమర్శలు చేస్తే ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. అదేవిధంగా డిక్లరేషన్ అంటున్నావు అనేక మార్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆ దేవదేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సమయంలో, మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా స్థానంలో రాజశేఖర రెడ్డి గారి వచ్చినప్పుడు ఆయనతో తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదా దైవదర్శనానికి? మీరు కళ్ళుండి చూడలేకపోయారా ఆ రోజు? లేకపోతే ఈరోజు మీ కళ్ళు ఏమన్నా పచ్చ కామెర్లు కమ్మి ఈరోజు మీ కళ్ళకేమీ కనిపించకుండా మూసుకుపోయాయా? ఆ రోజు మరి వచ్చినప్పుడు ఈరోజు కొత్తగా డిక్లరేషన్ ఎందుకు తీసుకుంటారో నీకేమన్నా కొంచెమైనా బుద్ధుండి మాట్లాడుతున్నావా లేదా? ఇంకొక విషయం,
అంత భక్తితో, అంత శ్రద్ధతో, అంత దీక్షతో జగన్మోహన్ రెడ్డి గారు కొండపైకి వచ్చి దైవ దర్శనం. నిజంగా చెప్పాలంటే ఎవరు ఆయనతో పాటు నడవలేకపోయారు. ఆయన సంకల్పం గొప్పది కాబట్టి నడుస్తున్నాడు. ఆ సంకల్పానికి సలాం చేయాలి శత్రువులైనా సరే. మీలాంటి సిగ్గులేని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నిజంగా ఎలా పుట్టారబ్బా వీళ్ళు మనుషులుగా అనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తూ ఉంటే కార్యకర్తలు అభిమానులందరూ జై జగన్ అన్నారని అంటున్నావు. ఎక్కడైనా చూపించగలవా? మేము కూడా ఉన్నాం ఆ నడిచిన వాళ్ళలో, మేము కూడా నడిచాము. తిరుమల గిరులు మొత్తము కాలినడకతో సహా తిరుమల గిరులు మొత్తము గోవింద నామస్మరణతో మారుమోగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు. ఎక్కడ ఒక్క అభిమాని కూడా, ఎక్కడా కూడా జగన్ అనే పదం కానీ జై జగన్ కానీ ఏ పదాలు వాడిన పరిస్థితి లేదు. ఇంకొక కుట్ర కూడా జరుగుతూ ఉంది. టీడీపీకి సంబంధించిన మీలాంటి పిచ్చి వాళ్ళు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నం ఏదో చేయబోతున్నారు. ఆ జై జగన్ అని మీరు ఏర్పాటు చేసే మనుషులే చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఎక్కడి అక్కడ ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క కార్యకర్త అప్రమత్తమై ఉన్నాం మేము. ఎక్కడా కూడా అలాంటి సందర్భం రానియకుండా, ఎందుకంటే అది మా భక్తి విశ్వాసాలకు సంబంధించిన విషయం, మీకోసం కాదు. తిరుమల గిరులలో ఎప్పుడూ కూడా గోవింద నామస్మరణం తప్ప ఇంకొకరి నామస్మరణం చేయడానికి వీల్లేదు. అది నీలాంటి వాళ్లకు తెలియకపోయిండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని కూడా పలకరించుకుంటూ గోవింద నామస్మరణ వింటూ ఆయన సంకల్పం గొప్పది కాబట్టి నడిచి ఆ దేవదేవుణ్ణి సామాన్యుల క్యూ లైన్లో దర్శనం చేసుకొని వచ్చారు. ఇంకో విషయం, రాజశేఖర్ రెడ్డి గారు 7 కొండలను 2 కొండలు చేయాలన్నారు అని మాట్లాడుతున్నావు. నువ్వు విన్నావా? విని ఉంటే ఖచ్చితంగా నువ్వు రాజశేఖర్ రెడ్డి గారు అన్న ఆ మాటలకు సంబంధించిన ఆడియోనో వీడియోనో వినిపించు. ఎందుకంటే ఈరోజు మా పార్టీ వాళ్ళందరూ కూడా ఒకరిని విమర్శ చేయాలన్నా కూడా సోషల్ మీడియాలో తప్పకుండా దానికి సంబంధించిన ఒక క్లూ వీడియోను డిస్ప్లే చేసి వినిపించి దానికి ఖచ్చితంగా రిటర్న్ కామెంట్ పెడతా ఉన్నారు, రిటర్న్ మాట్లాడుతున్నారు. ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలను వీడియో ప్లే చేసి మరీ నేను మాట్లాడుతున్నా ఈరోజు. కొద్దిగానే సిగ్గుండాలమ్మా మనం మాట్లాడితే. ఇతరులను విమర్శించేటప్పుడు నువ్వొక్కరిని విమర్శిస్తున్నావంటే నీ వైపు 4 వేళ్ళు నీ వేళ్ళే చూపిస్తూ ఉంటాయి, నిన్ను 4 వేళ్ళు విమర్శిస్తూ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. రాజశేఖర్ రెడ్డి గారు చేసినన్ని గొప్ప కార్యక్రమాలు ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి, మరి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి వారి వైభవానికి వన్నె తెచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.